ప్రభు పేరీ అందరికీ రెండవ దినవృత్తాంతములు ఐదవ అధ్యాయము పద్నాలుగో వచ్చిన అప్పుడు ఒక మేఘము యహోవా మందిరము నిండా నిండెను యహోవా తేజస్సుతో దేవుని మందిరము నిండుకొనగా సేవ చేయుటకు యాజకులు ఆ మేఘమున్న చోట నిల్వలేక పోయి ఎప్పుడైతే సొలోమోను దేవుని మందస్సాన్ని అనగా దేవుని సన్నిధికి వాక్యమునకు సాదృశ్యమైన దేవుని మందస్సాన్ని అతి పరిశుద్ధ స్థలములో చేర్చాడో ఆ మందిరం అంతా కూడా దేవుని సన్నిధి చేత దేవుని వాక్యము చేత నింపబడినప్పుడు దేవుని మహిమ ఆకాశము నుండి దిగి దయచేసి వినండి ఈ దేహము దేవుని ఆలయము హృదయము అతి పరిశుద్ధ స్థలము ఎప్పుడైతే ఏ వ్యక్తి జీవితమైతే శరీరమైతే దేవుని సన్నిధి చేత దేవుని వాక్యము చేత నింపబడి ఉంటుందో ఆ వ్యక్తి దేహము అనగా దేవాలయము దేవుని మహిమ చేత నింపబడుతుంది ఆ వ్యక్తి దేవుణ్ణి మహిమపరిచే వ్యక్తిగా తయారవుతాడు ఎప్పుడైతే మన జీవితాలు దేవుణ్ణి మహిమపరిచే విధంగా ఉంటాయో వాక్యంలో మనం చూసాం సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయన కిష్టులైన వారికి భూమి మీద సమాధానము అనగా మన జీవితము మన శరీరము సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ తెచ్చేవిగా మనల్ని మనం కను కనపరుచుకున్నట్లయితే భూమి మీద మనము దేవుని యొక్క సమాధానము సకల ఆశీర్వాదాలు పొందుకుంటాం అనగా మనము దేవుణ్ణి మహిమ తెచ్చే జీవితం జీవిస్తే మన శరీరము ద్వారా దేవుణ్ణి మహిమపరచగలిగితే దేవుడు మన జీవితాల్లో సమాధానాన్ని సకల ఆశీర్వాదాలని పంచిపెడతాడు మనం ఎలా దేవుణ్ణి మహిమపరచగలము చక్కగా నిలబడడం ద్వారా ఆధ్యాత్మిక జీవితంలో పాపమునకు వంగిపోకుండా పాపమునకు లొంగిపోకుండా మనం స్థిరముగా జీవించడం ద్వారా దేవుణ్ణి మహిమపరచగలం మరి ఒకవేళ మనం పాపము చేసినట్లయితే ఒకవేళ పాపమునకు తావిచ్చినట్లయితే ఒకవేళ సైతాను యొక్క శోధనలకు లొంగిపోయినట్లయితే అప్పుడు మనం దేవుణ్ణి ఏం చేస్తున్నాం ఇప్పటి వరకు మనం నేర్చుకుంది ఏమిటి పాపమునకు లొంగిపోకుండా వంగిపోకుండా చక్కగా ఆత్మీయంగా స్థిరముగా నిలబడితే మన జీవితాలు దేవుణ్ణి మహిమపరుస్తున్నాయి అనగా దేవుణ్ణి సంతోషపరుస్తున్నాయి మరి ఒకవేళ పాపానికి లొంగిపోయినట్లయితే పాపానికి మనం తావిచ్చినట్లయితే పాపానికి మనం దొరికిపోయినట్లయితే సైతాను శోధనకు మనం ఒకవేళ మన హృదయంలో చోటిచ్చినట్లయితే అప్పుడు దేవుణ్ణి మనం ఏం చేస్తున్నాం మొదటిగా దేవుణ్ణి మనం దుఃఖపరుస్తున్నాం ఆయనను మరలా మనం వేదనకు గురి చేస్తున్నాం ఆయనను మనం బాధ పెడుతున్నాం అంతేనా ఇంకేమైనా చేస్తున్నామా మనము రక్షించబడిన తరువాత పాపక్షమాపణ పొందుకున్న మనము పాతరోత జీవితాన్ని సమాధి చేసి అనగా బాప్తిజం ద్వారా క్రీస్తు యొక్క మరణము భూస్థాపితము పునరుద్ధానములో పాలుపంచుకున్నటువంటి మనము మరలా వెనక్కి వెళ్ళొచ్చా మరలా వెనక్కి వెళ్ళి పాపంలో పడొచ్చా పాపము చేయొచ్చా అలా పాపము చేసేవాళ్ళు పాపములో జీవించేవాళ్ళు దేవుణ్ణి ఏం చేస్తున్నారు పరిశుద్ధంగా జీవించే వాళ్ళేమో దేవుణ్ణి మహిమపరుస్తున్నారు సంతోషపరుస్తున్నారు దేవుడు దాచిపెట్టిన సకల ఆశీర్వాదాలు అనుభవిస్తారు మరి తెలిసి తెలిసి పాపం చేస్తే ఏం చేస్తున్నారు అది కూడా బైబుల్లో ఉంది దయచేసి రండి చదువుదాం ఎబ్రిలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయము నాలుగవ వచనము చదువుతున్నాను ఒకసారి వెలిగింపబడి రైట్ మనలో ఎంతమంది వెలిగించబడ్డారు ఒకప్పుడు నా జీవితం చీకటితో నింపబడింది నేను చీకటి సంబంధిగా జీవించాను పాపమునకు తావిస్తూ పాపములోనే నా జీవితాన్ని పాడు చేసుకున్నాను కానీ ప్రభు నన్ను వెలిగించాడు చీకటి సంబంధిగా ఉన్న నన్ను ప్రభు వెలుగు సంబంధిగా మార్చాడు పాపిస్టి క్రియలలో జీవించిన నన్ను దేవుడు ఆ క్రియల్లోంచి విడిపించాడు ఇప్పుడు నేను వెలుగు సంబంధిని నా జీవితం వెలిగించబడింది అన్నవారు చే చూపించండి రైట్ అయితే ఇప్పుడు మనం చదివిన వాక్యం ఎవరి గురించి మన గురించేనా కాదా మన గురించేనా అయితే ఇది వెలిగించబడిన వారి గురించి వ్రాయబడిన మాట చదువుదాం ఒకసారి వెలిగింపబడి అనగా మనమందరం కూడా వెలిగించబడ్డాము అని చేచూపించాం కాబట్టి మనకే వర్తిస్తుంది సరే ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును చూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్యవాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తరువాత తప్పిపోయినవారు అనగా పాపములో పడిపోయినవారు సైతానుకు చోటిచ్చినవారు శోధనలకు శరీర ఈచ్ఛలకు లొంగిపోయినవారు ఏమవుతారో చూద్దాం రండి తప్పిపోయినవారు తమ విషయములో దేవుని కుమారుని మరలా శిలువ వేయుచు బహాటముగా ఆయనను అవమానపరచుచున్నారు గనుక మారు మనసు పొందునట్లు అట్టివారిని మరల నూతన పరుచుట ఏమిటి అసాధ్యము జాగ్రత్త నువ్వు వెలిగించబడిన తరువాత రక్షింపబడిన తరువాత పాపక్షమాపణ పొందుకున్న తరువాత కృప 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 అని చెప్పి నీ ఇష్టానుసారంగా జీవిస్తానంటే బైబుల్లో ఉన్నటువంటి వచనాలను జాగ్రత్తగా పరిశీలించండి ఏముంది మరలా పాపిష్టి పనులు చేసినా మరలా నీచమైన జీవితానికి నువ్వు ఒడిగట్టినా విడిచిపెట్టిన వాటిని మరలా చేయటం మొదలుపెట్టినా నువ్వు ఏం చేస్తున్నావో బైబుల్లో ఉంది ఏం చేస్తున్నావట కేవలము దేవుణ్ణి దుఃఖపరచడమే కాదు నువ్వు యేసుక్రీస్తును మరలా సిలువేస్తున్నావు మరలా నువ్వు ఆయన్ని సిలువకు అప్పగిస్తున్నావు మరలా బాహాటంగా నువ్వు ఆయన్ని అవమానపరుస్తున్నావు ఒకసారి చెప్పాను మరలా చెప్తున్నా సినిమాకి వెళ్దాం రారా అని చెప్పి ఫ్రెండు ఒక ఆత్మీయుడిని అడిగాడు నేను రానురా మా డాడీకి ఆ ఇష్టం ఉండదురా అన్నాడు ఒకవేళ సినిమాకి వస్తే మీ డాడీ కొడతాడా అందుకే రానంటున్నావా అయితే పంజే ఏమిటి నువ్వు చెప్పద్దు నేను చెప్పను ఇద్దరు చెప్పద్దు మీ డాడీకి సినిమాకి వెళ్ళామని చెప్పి చెప్పకుండా వెళ్ళొద్దాం రా వెళ్దాం పదా టికెట్ నేనే పెట్టుకుంటా నేను రా అంత భయం ఏంట్రా మీ డాడీ అంటే నీకు ఏ బెల్ట్ తీసుకుని వాయించేస్తాడు నిన్ను అందుకే అంత భయపడుతున్నావా అందుకే రానంటున్నావా అని అంటే ఆ కుర్రబాడు చెప్పిన సమాధానం ఏంటి తెలుసా రే నేను సినిమాకి వస్తే మా డాడీ కొడతాడని కాదని నేను భయపడుతుంది మరి నేను సినిమాకి వెళ్ళాడని తెలిస్తే మా డాడీ కొట్టడం కాదురా అంతకంటే గౌరవం జరుగుతుంది ఏమవుతుంది ఆయన చాలా బాధపడతాడురా నన్ను అంతగా ప్రేమించే మా డాడీని బాధ పెట్టి సినిమాకు వచ్చి ఆనందించడం నాకు చేతగానే చేతగాదురా నా మా డాడీ నేను సినిమాకి వెళ్ళానని తెలిస్తే బహుగా బాధపడతాడు మా డాడీని బాధ పెట్టే పని నేను ఎప్పుడు కూడా చేయనే చేయను ఎందుకని అంతగా మా డాడీని నేను ప్రేమిస్తున్నాను సాధారణంగా మనం ఎందుకు తప్పులు చేయమో చెప్పమంటారా డాడీ కొడతాడేమో అని కదా ఎందుకు అనేక సందర్భాల్లో మనం పాపము చేయడానికి భయపడతామని చెప్పమంటారా వచ్చేవారు ఇంటర్వ్యూ ఉంది కాబట్టి కదా ఎందుకు మనం పాపం చేద్దాం రారా రే సినిమాకి వెళ్దాం రారా ఆ పలానా పాపిష్టి స్థలానికి వెళ్దాం రారా అని చెప్పంటే ఒరే నేను ఈ రెండు వారాలు రానరా ఎందుకు ఎగ్జామ్స్ ఉన్నాయి రెండు వారాలు రానరా అంటే టైం మాట ఆ తర్వాత మన ఇష్టం ఎస్ మన ముందు ఏదైనా పరీక్ష ఉన్నా మన ముందు ఏదైనా హాస్పిటల్కి వెళ్ళి రిపోర్ట్ చెకప్లు చేయించుకోవాల్సింది ఉన్నా అబ్బో ఎంత భక్తులమో మనం బైబులే చేతిలో ఉంటుంది ఎందుకని రిపోర్ట్స్ ఇంకా రాలా ఆ రిపోర్ట్స్ వచ్చేంత వరకు బైబుల్ వదిలిపెట్టాం రిపోర్ట్స్ వచ్చేంత వరకు స్తుతి 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 తీస్తు తీ రిపోర్ట్ వచ్చిన తర్వాత అంతా నార్మల్ అని తెలిస్తే సుత్తి 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 చెప్పేవన్నీ సుత్తి కబుర్లు అప్పుడు దాకా స్థుతి కబుర్లు ఆ తర్వాత అన్ని సుత్తి కబుర్లు ఎందుకు మనం దేవుని పట్ల భయము భక్తి ఆత్మీయత ప్రార్థన ఇవన్నీ కూడా కొన్ని సందర్భాల్లో తెగ వలగబోస్తామంటే మన ఎదుటి ఉన్న పరీక్షను బట్టి మన కళ్ళ ముందు ఉన్నటువంటి శ్రమను బట్టి కష్టాన్ని బట్టి ఆ కష్టాన్ని బట్టి శ్రమను బట్టి పరీక్షను బట్టి మనం భక్తిని చూపిస్తున్నాం కానీ ఆ శ్రమ ఆ కష్టము పరీక్ష తీరిపోయిన తర్వాత ఆహా అసలు రూపం అంది బయటకు వస్తుంది ఇది ఆత్మీయత కాదు ఇది అసలైన ఆత్మీయత కాదు ఇది కేవలము దేవుడు అంటే భయపడుతూ ఆయనకు లోబడుతున్నావు కానీ దేవుడు కావాల్సింది మనం ఆయనకు భయపడుతూ లోబడ్డం కాదండి దేవునికి కావాల్సింది మనం ఆయనను ప్రేమిస్తూ లోబడ్డంబడి అదే అంటున్నాడు సినిమాకు వస్తే మా డాడీ కొడతాడని కాదరా నాకు భయం ఉంది మరి ఎందుకు మా డాడీ బాధపడతాడు రా నేను సినిమాకి వచ్చాను తెలిస్తే మా డాడీని బాధ పెట్టే ప్రయత్ పని నేనేది చెయ్యను ప్రభునే సుక్రీస్తు ఇదే మాట అన్నాడు ఏమని నన్ను ప్రేమించువాడు నా మాట